మహిళా మోర్చా అధ్యక్షురాలు మనవ లక్ష్మి గారు మాట్లాడుతూ కోరుతున్నాం. కౌన్సిలర్ గారు మరి సభ్యత్వముఖులు అందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి కొంతమంది గారికి చెప్పలేకపోతున్నారు, కొంతమంది వార్డులో తిరిగి చేస్తున్నారు కాబట్టి అవి కూడా పూర్తి స్థాయిలో ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు కరెక్ట్ చేసి ఇవ్వగలుగుతారు. అప్పుడే మన మున్సిపాలిటీకి మరి ప్రతి ఒక్కరిని మంచి గెలిచే వాళ్ళని ఎన్నుకొని ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క వార్డులో గెలవాలని మనందరం కంకణ కట్టుకొని 48 వార్డులు తిరిగి మరి ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మనం ఏ సమావేశమైనా ఖచ్చితంగా కౌన్సిలర్ దృష్టిలో పెట్టుకొని వస్తాం అందరూ. వాస్తవం కాదు, కౌన్సిలర్ దృష్టి అడుగుతారు, వేరే దృష్టి అయితే లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏ దేనికి పిలిచినా కానీ అదే దృష్టితో వస్తారు. కానీ ఇంతకుముందు మన బాజాజ్ భాస్కర్ గారు ఏం చెప్పారు, ఎమ్మెల్యే గెలిచిండు విద్యాసాగర్ గారు అంటే కారణం ఏంది, ఫస్ట్ మన కుటుంబ సభ్యులను చేసుకోవాలి, ప్రజల్ని ఓటర్లను మన కుటుంబ సభ్యులను చేసుకుంటే అప్పుడు మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు, ఎప్పుడెవడో ఏ పార్టీ వాళ్ళు ఉన్నాక మనకు ఓటు ఏమంటే ఇయ్యరు. మనము మెంబర్షిప్ ద్వారా మన కుటుంబ సభ్యులను చేసుకున్నట్టయితేనే ఖచ్చితంగా ఆ ఓటు భారతీయ జనతా పార్టీకి పడుతుంది. మీరు 50 తీస్తే 50 ఇంటూ ప్లస్ ఇంకొకటి రెండు కలుపుకుంటే 100 పడతాయి. మీరు ఖచ్చితంగా 200 చెప్తే ప్లస్లు కొట్టుకోరు, అంతే 600, 400, 500 అట్లా వస్తాయి. కానీ ఎయిన నా ఓడే ఆయన నా కులవే లేకపోతే మా పెద్దమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకు అది ఇది అనుకుంటే మాత్రం టైంకు మాత్రం ఓట్లు వేసే టైంకు మాత్రం పెద్దమ్మ అటు పోతుంది, చిన్నమ్మ ఇటు పోతుంది, తమ్ముడు అటు వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్ మెంబర్షిప్ మన ముందట ఉన్నటువంటి విషయం మాత్రం, ఎందుకంటే నేను అదే ఉత్సాహంతో చూస్తాను మీ అందరి లోపల ఖచ్చితంగా ఇవాళ మరి ఇట్లా అనౌన్స్ చేస్తారు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్ది టికెట్ ఇంకేదన్నా అని ఆ ఉద్దేశంతో వచ్చారు. దయచేసి మనకు ఒక టార్గెట్ ఇచ్చారు, 100, 200 వార్డుకు లేదా బూత్కు ఆ టార్గెట్ పిలిపిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ముందర అడిగేద్దాం. రెండవది ఓటర్ లిస్టు కూడా సరి చూసుకోండి, హౌస్ నెంబర్ టు హౌస్ నెంబర్. వాస్తవంగా అంత తప్పుల తడాకు ఉంది. ఎందుకు తప్పుల తడాకు ఉందంటే టైం లేదు ఎలక్షన్ పెట్టడానికి, కేసీఆర్కు టైం లేదు. ఎందుకు ఎక్కడ బీజేపీ బలపడుతుంది అని చెప్పి దెబ్బ మీద దెబ్బ పడుతుంది కాబట్టి టకా అది మెంబర్షిప్ లేకపోతే పాత బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళు కొత్త బస్ స్టాండ్లో ఉంటుంది, కొత్త బస్ స్టాండ్లో పాత బస్ స్టాండ్ ఓటు వేయాలంటే ఆడుకోవాలి, ఇది ఆడుకోవాలి, ఇవన్నీ చెప్తే అవన్నీ మాకు కలవదండి అంటూ ఆర్డీఓ గారు కానీ అధికారులు కానీ మరి తప్పుడు తడాకను పెట్టుకొని హౌస్ నెంబర్లు అటు ఇటు ఇవన్నీ పెట్టుకొని కూడా మనం పోరాటం చేస్తున్నాం అంటే విజయం మన వైపే ఉంది. ఖచ్చితంగా మున్సిపాల్లో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ పార్లమెంట్లో కానీ మన జయకేతనమే ఎగురుతుంది, ఇక కంటిన్యూ అయిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఇంట్లో అన్నారు అంటేనే అర్థం చేసుకోవాలి. ఒక దేశ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడు ఆల్ ఇండియాకి ఆయన్నే ఇంట్లో వండి సంప్రదించడం అతడు కాదు అన్నాడంటే ఇంకా పరంపర మన 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనదే రాజ్యం నడుస్తుంటుంది. మన లోపల కూడా మంచి మంచి నాయకులు అవుతారు కాబట్టి ఆ దృష్టితో పెట్టుకొని ఇప్పుడు సభ్యత్వం మాత్రం ఖచ్చితంగా చేయాలని మరొకసారి కోరు. నాకు టార్గెట్ ఇచ్చిన ఒక నియోజకవర్గానికి 25,000 సభ్యత్వం చేయాలని ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఎన్నికలో భాగంగా మనం ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మరి సభ్యత్వం చేసినట్టయితేనే మనం రేపు ఎన్నికల్లో పోవడానికి కూడా ఒకసారి అంచినట్టయితే దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని మరి ఒక ప్రతి ఒక్క రేపు నిల్చుంటే కౌన్సిలర్ కానీ మరి ఈరోజు గ్రామ పంచాయతీలు అయిపోయినాయి కనుక వారికి సులభంగా ఉంటుంది కనుక ఒక రాయకాలంలో జగిత్యాల టౌన్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కాకపోతే మిగతా 3 మండలాలకు ఇబ్బంది ఉండేది కనుక వారు వెంటనే సభ్యత్వం చేసి మనకు నియోజకవర్గానికి అప్పచెప్పినట్టయితే మన నియోజకవర్గం నుండి జిల్లాకు అప్పచెప్పడం జరుగుతుంది. మన జగిత్యాల నియోజకవర్గం ముందిచ్చినట్టయితే మనకు మంచి పేరు ఉంటుంది కనుక ప్రతి ఒక్క కార్యకర్త ముందుండి సభ్యత్వం చేయాల్సిందిగా కోరు. ఈ నెల 6వ తేదీన అమిత్ షా గారు హైదరాబాద్ సభ్యత్వం ప్రారంభం, వారు జగిత్యాలకు వచ్చి జగిత్యాల పట్టణం నుండి సభ్యత్వాన్ని ప్రారంభం చేశారు. దాదాపు 10 రోజులు అవుతా ఉంది. మనకు దేశంలో 12 కోట్ల సభ్యత్వం కలిగినటువంటి అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఏదైతే
ఆ సభ్యత్వంతో పాటు అడిషనల్గా ఇంకా సభ్యత్వం చేయడానికి ఇది ఒక అవకాశం. గత సభ్యత్వంతో 20% 20% అదనంగా సభ్యత్వం చేయాలి దేశం మొత్తం మీద. కాకపోతే మన తెలంగాణ, అదేవిధంగా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలకు మాత్రము టార్గెట్ను పర్టికులర్గా అమిత్ షా గారు ఇవ్వడం జరిగింది. అంటే ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో మనం జెండా ఎగరేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే మనకు గతంలో 18 లక్షల సభ్యత్వం ఉంది మన రాష్ట్రానికి, మరి ఇప్పుడు 12 లక్షల సభ్యత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. మరి మన జగిత్యాల అసెంబ్లీలో కూడా 20 వేలకు మించి తగ్గకుండా సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి బూత్ నుండి కూడా 100 సభ్యత్వం చేయాలి, 100 సభ్యత్వం చేయాల్సి టార్గెట్ పెట్టుకొని పనిచేయాల్సినంత అవసరం ఉంది. ఏదైతే వివిధ మండలాల నుండి అందరూ వచ్చారు, మరి కొంతమంది ఇప్పటికి కూడా మాకు బుక్స్ రాలేదని అడుగుతా ఉన్నారు. ఇన్ఛార్జీలు కూడా మండల స్థాయిలో అందరికీ మీ బూత్లకు ఎవరు ఇన్ఛార్జులు అనే విషయం చేసి ఉండాలి. మరి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ పోవాల్సిన అవసరం ఉంది. నేను సభ్యత్వ ప్రముఖులు వారికి చెప్తా ఉన్నాను, మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఆ మండల ప్రత్యక్షని ఇచ్చి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో ఏదైతే బూత్ స్థాయి ఉంటుందో బూత్ స్థాయిలో వాళ్లకు వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరో చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రతి బూత్లో. ఎందుకంటే నేను ప్రత్యేక నేను చాలా విషయాలు ఈ మధ్య గమనించినటువంటి విషయాలు కొన్ని చెప్తాను. ఏదైతే మన సభ్యత్వానికి వెళ్తే సభ్యత్వానికి మనము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో కూడా మేము బీజేపీ మెంబర్ కావడం మాకు ఇష్టం లేదన్న పర్సన్ ఒక్కరు కూడా కనబడరు. ఇది వాస్తవం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ కావచ్చు, గతంలో జరిగినటువంటి ఏ ఎలక్షన్లు అనేది అంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది, చాలా మందిని మీరు గమనించండి టీఆర్ఎస్ కార్యకర్త అయి ఉంటాడు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్త అయి ఉంటాడు. టీఆర్ఎస్ కార్యకర్త ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సంజయ్ కుమార్ గారికి పనిచేసి ఉండవచ్చు, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్త జీవన్ రెడ్డి గారికి పనిచేసి ఉండవచ్చు, వాళ్ళు ఎవరికైనా పనిచేయండి. ఇక్కడ సంజయ్ కుమార్ గెలవడం కోసం పనిచేస్తాడు లేకుంటే జీవన్ రెడ్డి గెలవడం కోసం పనిచేస్తాడు. కానీ మహారాష్ట్రలో ఎన్నిక జరిగితే, గుజరాత్లో ఎన్నిక జరిగితే, యూపీలో ఎన్నిక జరిగితే, ఢిల్లీలో ఎన్నిక జరిగినప్పుడు మీరు ఎవరన్నా కాదండి ఏ టీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తను అడగండి, అక్కడ మాత్రం బీజేపీ గెలవాలని కోరుకుంటారు. అదే ఈరోజు బీజేపీ పట్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల, ఇక్కడ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నా కూడా వాళ్ళ మనసుల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉండాలి, దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటారనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నా. కాబట్టి ప్రతి కార్యకర్త దగ్గరికి, ప్రతి ఒక్క ఇంటికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన, వారి పాలనకు మద్దతుగా ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై అనేక మంది భారతీయ జనతా పార్టీని చేరడం సంతోషంగా, ఎంతో సంతోషంగా వారు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారందరినీ మనం వెళ్ళి టచ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఇంటింటికి వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. అనేక మంది యువత, మహిళలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మనందరూ బాధ్యత ఏంటంటే
మనం వెళ్ళాలి. మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాం, ఈ ఎగిత్యాల నియోజకవర్గంలో 20,000 సభ్యత్వం చేయాల్సింది టార్గెట్ మనకి ఇచ్చారు పెద్దలు. ఏదైతే టార్గెట్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి గతంలో మనం ఎన్ని గన్నవరంలో దాదాపు 10,000 సభ్యత్వం చేసినాం. 3 సంవత్సరంగా జరిగిన సభ్యత్వం 10,000 ఉంది. దానికి అదనంగా ఇప్పుడు సభ్యత్వం చేయాలి. ఆ 10,000 సభ్యత్వం చేసినప్పుడు చాలా కష్టపడ్డారు కార్యకర్తలు. అప్పుడు ఇంతమంది కార్యకర్తలు లేరు. ఉన్న కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి చాలా కష్టం మీద సభ్యత్వం చేసిన పరిస్థితి ఆ రోజు మనం చూసినాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 20,000 అదనంగా 20,000 సభ్యత్వం కూడా గతంలో చేసిన 10,000 సభ్యత్వం అంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రజలకు మన పట్ల పూర్తి విశ్వాసంతో ఈరోజు ఉన్నారు. మరి అనేక మంది సభ్యత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనం ఏదైతే టార్గెట్ పెట్టారు ఏదంటే క్రియాశీల సభ్యత్వంగా ఒకసారి మనం అయిన తర్వాత మాత్రమే మండల కమిటీలో కావచ్చు, మరి జిల్లా కమిటీలో కావచ్చు బాధ్యత తీసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా 50 చేసి ఉండాలి. ఎవరైనా సరే, నేనైనా సరే 50 సభ్యత్వం తప్పకుండా నేను ఒక బుక్ కంప్లీట్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి 50 సభ్యత్వంతో పాటు ఈ సభ్యత్వానికి ఏదైతే రుసుము ఉంటుందో దాంతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించినట్టయితే అందరికీ కూడా జన సందేశ పుస్తకము 3 సంవత్సరాలు జన సందేశ పుస్తకము చెంద 300 రూపాయలు. ఇది చాలా ముఖ్యం. క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా జన సందేశం చదవాలనేది పార్టీ ఉద్దేశం. ఎందుకంటే పార్టీకి సంబంధించిన దేశంలో ఉన్న ప్రతి ఏదైతే సమస్య కావచ్చు, ప్రతి ఇష్యూకి సంబంధించి పార్టీ తీసుకున్న విధానపరమైన ప్రతి నిర్ణయాలకు కావచ్చు అందులో జన సందేశ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే క్రియాశీల సభ్యత్వం తీసుకున్నప్పుడు దాంతోపాటు జన సందేశ పుస్తకం కూడా చందాదారులు చేరాల్సిన అవసరం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇందాక భాస్కర్ గారు చెప్పారు, శ్రీపాల రావు గారు చెప్పారు, ఇక్కడ వార్డుల గురించి మున్సిపల్ వార్డుల గురించి ఎన్నికల గురించి కాదు. ఇక్కడ జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనము మున్సిపల్ ఎన్నికల కూడా దానికి కూడా ఉపయోగించుకునే అవకాశం. మీ వార్డులలో మీరు ప్రతి ఇంటికి వెళ్ళడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి మనకేదైతే కరపత్రం మన పార్టీ గురించి మన పార్టీ ఆవిర్భవించినటువంటి ఇప్పటి వరకు మనం ఏంటి, మన కార్యకర్తలు ఏంటి, మన సిద్ధాంతం ఏంటి, ప్రతి దాని విషయం మీద మనం స్పష్టంగా వాళ్ళకి చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. కరపత్రం ఇంటింటికి ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. మరి అటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు మీ వార్డులలో ఒక గ్రిప్ దొరుకుతుంది. కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మీరు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఉపయోగించుకునే విధంగా పనిచేయండి. కాబట్టి టార్గెట్ ఏదైతే పెట్టిండ్రో టార్గెట్లో మేజర్ పార్ట్ ఇక్కడ పట్టణం జగిత్యాల పట్టణం, మరి కొత్తగా మన జగిత్యాల అసెంబ్లీలో రాయకలు కూడా మున్సిపాలిటీ అయింది. ఈ రెండింటిలో టార్గెట్ మీరు ఎక్కువ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి, మీకు అటువంటి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయండి. ఏదైతే మరి మనకు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇది ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మనం ఎప్పటి నుండి చెప్పుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం ఇచ్చాం.
ఐదైదు బూతులకు ఒక ఇన్ఛార్జిని పెట్టుకున్నాం. అయినా కూడా ఇప్పటికే అనుకున్న స్థాయిలో సభ్యత జరగట్లేదు. దీన్ని జరగడానికి ఎవరైతే పూర్తి సమయం అంటే 7 రోజులు సమయం సభ్యత్వం కోసం కేటాయిస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఈరోజు సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీ మండలాలలో పట్టణాలలో ఎవరైనా మండల ప్రజలు ఉన్నారండి, ఇంకా ఎవరైనా వచ్చిన అరుణ్ కుమార్ గారు వాళ్ళ ద్వారా ఈ వారం రోజుల్లో సభ్యత్వం పూర్తి అవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా కేర్లెస్గా మనం ఉంటున్నాం, సరే చేద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని అందరు కూడా కార్యకర్తలు పట్టణాల్లో కానీ మున్సిపాలిటీలో గ్రామాల్లో కూడా అది పూర్తి చేసి ఏదైతే పుస్తకం ఎంజాయ్ ఉంది వచ్చిన అందరికి ఎవరికి కావాలంటే కూడా వాళ్ళకు ముప్పు కరపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. పుస్తకంలో చాలా మాకు కావాల్సింది, రాకపోయినా కూడా మేము ఇక్కడ పెళ్లి చేద్దామని అనుకున్నాం భాస్కర్ గారు. మేము ఇందాకే చూద్దాము రేపటి వారి చూసి ఒక అంత ఉధృతంగా మన పార్టీలో చేయడానికి వాళ్ళందరూ నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనము పార్టీ కార్యకర్తలు పూర్క సభ్యత్వం ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే వారం రోజులు ఇక్కడ వాళ్ళందరూ కూడా పూర్తి సమయాన్ని ఇచ్చి మన సభ్యత్వం పూర్తి చేసుకోవాలి. వారం రోజులు మనం అందరం సమయం ఇస్తే ఈ జగిత్యాల పట్టణంలో మనం అన్నట్టు 20,000 టార్గెట్ రీచ్ అయిపోతాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ దాదాపు 122 మంది ఉన్నాం మనం, మనిషి 50 చేసినా కూడా 10,000 సభ్యత్వం అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పూర్తి సమయాన్ని ఇచ్చి వారం రోజులు ఎన్నికలు ఆ షెడ్యూల్ అంతా వచ్చేసరికి వారం రోజులు అవుతుంది కాబట్టి ఆ వారం రోజుల్లో మనం ఇది కాగానే ఎన్నికల రంగంలో మనం ఉంటే ఇంకా స్పీడ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఏదైతే పార్టీ చెప్పినా సమయం లోపల వారం రోజుల్లో పూర్తి చేసి మీ బుక్కులన్నీ ఇచ్చేస్తే మళ్ళీ మనకు క్రియాశీలక సభ్యత్వం సంబంధించిన విషయాలు జరుగుతాయి. అలాగే మనం మిగతా కార్యక్రమాలన్నీ కూడా మిగతా పార్టీ వాళ్ళు కూడా చాలామంది మన పార్టీలోకి రావడానికి వాళ్ళందరూ కూడా క్యూ పడుతున్నారు. మనమే ఆలోచిస్తున్నాం మనం పార్టీ గెలిచే స్థానాల్లో బీజేపీ కార్యకర్తలే పోటీ చేస్తారు, లేదంటే మిగతా వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేను ముఖ్యంగా ఈ సభ్యత్వ కార్యక్రమంలో ఎవరైతే ఐక్యం ఉండి 200-300 సభ్యత్వం చేస్తారో వాళ్ళకి తప్పకుండా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే అన్ని వర్గాల ప్రజలు కూడా మీరు సభ్యత్వం చేయించాలని చెప్పి నేను కోరుతూ, అట్లాగే అందరూ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పోటీ చేస్తా చెప్పని అభ్యర్థుల వరకు వచ్చిందో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా మనకు ఏదైతే దిశానిర్దేశం చేసిందో వారి అదే విధంగా మనం వెళ్ళి అందరం కూడా కౌసల్గా ఎదిగే విధంగా మనం చూడవలసిందిగా కోరుతూ, మీరందరూ కూడా ఇంత కేటాయించే పరిస్థితి మీరు వెనుకగా చేయలేదు, ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం. మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఏ టైం అంటే తచ్చేయచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా భోజనం